హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 5 ఎపిసోడ్ 62 హైలైట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముందు మనం చూసుకున్నట్లయితే హీరోస్కి 2 పాయింట్లు, విలన్స్కి 2 పాయింట్లు ఉండేవి. సో ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే హీరోస్కి విలన్స్కి బిగ్ బాస్ అయితే ఒక ఫేస్ టు ఫేస్ టాస్క్ అయితే ఇచ్చాడు. కర్రతో కొట్టుకొని ఆ ప్లాట్ఫామ్ నుంచి ఎవరు ముందు బయటపడిపోతారో వాళ్ళ అయిపోయినట్టు. సో దీంట్లో చూసుకున్నట్లయితే మానస్ క్లీన్ స్వీప్ చేసేసాడు, ఒక్కడే నిలబడి అందరికీ సమాధానం చెప్పాడనమాట. సో లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ టాస్క్ మనకి ఆ కెప్టెన్సీ టాస్క్కి వెళ్ళేది ఉండేది కదా, లాస్ట్ టైం ఛాలెంజ్ ఇచ్చినప్పుడు బాల్ పట్టుకునేది. సో దాంట్లో వీళ్ళు ఎలా అయితే ట్రై చేశాడో ఈసారి కూడా అలాగే చేసి 100% అయితే న్యాయం చేశాడని చెప్పుకోవాలి. సో మానస్ మరొకసారి తోపని నిరూపించుకున్నాడు. ఇక మనం చూసుకోవాలి, నాకైతే అనిపించింది ఆ హీరోస్ అండ్ విలన్స్ టాస్క్ కంప్లీట్గా మనకి నామరూపాలు మార్చేశాడు బిగ్ బాస్ లాస్ట్లో ఇచ్చిన ఆ పవర్ వల్ల. సో కంప్లీట్గా ఏమైపోయిందంటే అప్పుడు దాకా లీడింగ్లో ఉన్న హీరోస్ కాస్త పోయి విలన్స్ లీడింగ్ అయిపోయి 4 పాయింట్స్తో వాళ్ళైతే ఛాలెంజ్ అయితే విన్ అయిపోయి కెప్టెన్సీ కంటెండర్లు అయితే అయిపోయారు. నాకు అనిపించింది విలన్స్ కాకుండా హీరోస్ అయ్యి ఉంటే బాగుండేదని. ఎందుకంటే విలన్స్ కన్నా హీరోస్లో ఎక్కువ మంది కెప్టెన్ అవ్వలేని కంటెస్టెంట్స్ ఉన్నారు, లైక్ ప్రియాంక, ఆర్జే కాజల్, మానస్ వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళకు ఛాన్స్ వచ్చేది కదా అనిపించింది. ఎందుకంటే ఇటు సైడ్ యానీ మాస్టర్, రవి తప్ప ఇంకా ఆల్రెడీ అందరూ అయిపోయిన వాళ్ళ కెప్టెన్. సో పెద్దగా ఏమీ వాళ్ళకి ఫరక్ పడదు. సో అలా అనిపించింది. బట్ ఆ టీంలో మాకు చూడగానే అర్థమైపోయింది, సో ఇంకెవరు అందరూ కెప్టెన్ అయిపోయారు కాబట్టి యునానిమస్కి వాళ్ళందరూ యానీ మాస్టర్కే సపోర్ట్ ఇచ్చేస్తారు, ఆవిడ విన్ అయిపోద్దని మేము యాజ్ యూజువల్గా ముందే చెప్పాం. సో అదే జరిగింది. సో ఇక మనం చూసుకోవాలి, పింకీకి ఓకే చెప్పిన మానస్. సో ఈ జంటకి ప్రేమ మాత్రం చిగురిస్తుంది రోజుకి కూడానా. సో కొంచెం బ్లష్ అవుతున్నారు అనిపిస్తుంది, ఎందుకంటే ఇద్దరు సైడ్ ఓకేనట. పింకీ చెప్తుంది మానస్కి ఓకేనట అని సిరితో చెప్పిందనమాట. సో ఇది కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది, ఎందుకు ఈ మధ్య లవ్ స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా మారుతుంది రోజుకి కూడా. సో బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా కావాలని ఎడిట్ చేస్తున్నారో నిజంగా ఉందో లేదో తెలియదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆ బాండ్ అయితే బాగుంది, రిలేషన్ అయితే బాగుంది. ఎందుకంటే బాగా సప్పబడిపోయింది, వీక్లోనే గొడవలు లేవు, ఏమీ లేవు. అట్లీస్ట్ ఇదైనా ఉందిరా బాబు అనిపిస్తుంది అనమాట. కొంచెం చూడడానికి కలగా ఉంది. పోనీ సన్ను సిరి ఉన్నారు కదా, అంటే వాళ్ళిద్దరు అంచేపు టామ్ అండ్ జెర్రీలో కొట్టుకోవడానికి సరిపోతుంది. సో కొంచెం ప్రేమని కొంచెం ఫ్లేవర్ని కూడా యాడ్ చేస్తుంది ప్రియాంక అనిపించింది హౌస్కి. ఇక సన్ను సిరి ఫ్రెండ్షిప్స్కి మాత్రం నాకు తెలిసి దిష్టి తగిలిసిందండి, గట్టిగా దిష్టి తగిలిసింది. ఈ రవి, విశ్వ, శ్రీరామ్ ముగ్గురు దిష్టి వాళ్ళ కళ్ళే తగిలేసాయి పాపం. ఎందుకంటే యాక్చువల్గా సన్ను సిరి ఇండివిజువల్గా ఆడదామని డిసైడ్ అయ్యి వేరే వేరే టీంలకి వెళ్ళినారు. అయితే లాస్ట్లో ఈ టాస్క్ అయిపోయిన తర్వాత పాపం చాలా డిస్టర్బ్ అయిపోయారు. ఇటుపక్క సన్ను డిస్టర్బ్ అయిపోయాడు, అటుపక్క సిరి కూడా డిస్టర్బ్ అయిపోయింది. సన్ను మోజ్ రూమ్లో ఉన్నాడు, సిరి బెడ్రూమ్లో ఉంది. సో ఇద్దరు కూడా పాపం ఇటుపక్క అటుపక్క వెళ్ళి కొంతమంది కలిపేస్తున్నారు కూడా, ఏవేవో చెప్పేస్తున్నారు, పొలలు పెట్టేస్తున్నారు. అయితే ఈ రవి, శ్రీరామ్, విశ్వ ముగ్గురు కూర్చొని చూసారా, వాళ్ళు డివైడ్ అయిపోయారు. అంటే చూసా వీళ్ళు ఆడడం స్టార్ట్ చేశారు కదా, సో అప్పటి నుంచి వీళ్ళు డివైడ్ అయిపోయారు. ఆడకముందంతా కామ్గా కలిసి ఉండేవాళ్ళు అంటూ వీళ్ళు ముగ్గురు అయితే మాట్లాడుకుంటున్నారు. నాకు తెలిసి వీళ్ళు ముగ్గురు కళ్ళే తగిలే వాళ్ళకి. అండ్ మాత్రం ఎంత ఏమైనా సరే షన్ను మాత్రం కరెక్ట్గా ఆడాడు అనిపించింది. బట్ సిరి అయితే కొంచెం ఫీల్ అవుతుంది తప్ప. ఓకే, ఇద్దరి వైపు న్యాయం ఉంది, ఇద్దరి వైపు తప్పు ఉంది. ఫ్రెండ్గా అతను ఎక్కువ బాల్ చేయకుండా ఉండాల్సింది. అయితే షన్ను ఇండివిజువల్గా ఆడిండు, ఇండివిజువల్గా ఆడినప్పుడు మీరు మళ్ళీ మీరు ఆడితే పర్వాలేదు, నేను ఆడితే తప్ప అంటాడు ఆయన. సో ఏదేమైనా సరే వాళ్ళ ఫ్రెండ్షిప్ అయితే కొంచెం డిస్టర్బ్ అయింది. బట్ శ్రీరి అయితే మాత్రం కొంచెం స్ట్రాంగ్గా నిలబడింది, ఆడు కూడా నీ ఫ్రెండ్ అంటూ చెప్తుందనమాట. సో మొత్తానికి ఏదైనా సరే జెస్సీ అయితే కొంచెం ఆ లాస్ట్ టైం కెప్టెన్సీ టాస్క్ ఏదైతే సన్ను సీరియస్ అయ్యాడో, సో అక్కడి నుంచి సన్నుకి అండ్ జెస్సీకి మాత్రం బాగా డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి. సో కంప్లీట్గా జెస్సీ అయితే అవుట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఈ వీక్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయట. సో చూద్దాం ఏ విధంగా ఎలా వెళ్ళిపోతుందో. అండ్ న్యూ కెప్టెన్ అయిన యానీ మాస్టర్ మాత్రం ఆరామ్గా విశ్వాన్ని పెట్టుకోవడానికి దాదాపు ఛాన్సెస్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ముందుగా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్లీ తెలుగు.